Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ చూపించే సినిమాకు ట్రైలర్ అవసరమా? సినిమాకు రాజకీయాలకు పోలిక ఉండదు. ఒక సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లుక్ మొదలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు బోలడన్నే దశలున్న పరిస్థితి. అలాంటి సినిమా తెలివిని రాజకీయాల్లో వినియోగిస్తే కొత్త కష్టాలు వచ్చే వీలుంది, లేదంటే ప్రత్యర్థులు మరింతగా ప్రిపేర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అనుకున్నది జరగకపోగా ఎదురు దెబ్బ బలంగా పడే ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఎందుకంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నోటి నుంచి వచ్చిన మాటలే అని చెప్పాలి. తాజాగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయట పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే అదేంటి అన్న వివరాల్ని వెల్లడించకుండానే ఈ సంచలన వ్యాఖ్య చేశారు. దీంతో వచ్చే వారం లోకేష్ బయటపెట్టే భారీ స్కామ్ ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. సినిమాలకు హైప్ క్రియేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాజకీయాల్లో ఇలాంటి హైప్లతో ప్రయోజనం కంటే కూడా కొన్నిసార్లు ప్రమాదాలే ఎక్కువగా జరిగే వీలుంది. ప్రత్యర్థులు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఇచ్చేలా లోకేష్ మాటలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మంగళగిరిలో లోకేష్ తన సొంత ఖర్చులతో ఆరోగ్య సంజీవనే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ 10వ తరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల కంటే కూడా ఏపీ నుంచి వెళ్ళిపోయిన కంపెనీలే ఎక్కువన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే సీఎంఓ వాటా ఎంతన్న చర్చే జరుగుతుందన్నారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. జగన్ రెడ్డికి టైం అయిపోయి ఇంటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలలో గెలిపించాలా అని ప్రశ్నించారు. ఇదంతా బాగానే ఉన్నా వచ్చే వారం లోకేష్ బయట పెట్టనున్న జగన్కు చెందిన భారీ స్కామ్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముందే తాను బయటపెట్టే సంచలనం గురించి చెప్పేసిన నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చే వేళకు ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు జగన్ అండ్ కో సిద్ధమవుతారన్న మాట వినిపిస్తోంది.